దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా, ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనను పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి, తనకి చాలా ద్రోహం జరిగింది. అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతోంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తను నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అంతే. వేణు, పిచ్చి ఆలోచనలు చేయకు. ఆవిడ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా? అయినా నీకు ఇదేం పిచ్చిరా, నిన్ను జోకర్లా భావిస్తుంది అర్చన, గడ్డిపోచ విలువ ఇవ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకు ఇంత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ. వెర్రి, ఏదైనా నాకు ఆమె కావాలి అంతే. ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ లాక్కున్నాడు. వేణు, నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారా? వాళ్ళ ఆశలు వమ్ము చేయటం ధర్మం కాదు. అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలియదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంట పడే మగాడిని ఒక క్రీచర్గా చూస్తుంది. అందులోనూ నువ్వంటే మరీ చిన్నచూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమ ఇటు గౌరవం లేని ఆమెని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. చక్రవర్తి తెరిచి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్లటంలో థ్రిల్ లేదు, తలుపులు తెరుచుకొని వెళ్లడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంకా కెరియర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనను చదివిస్తాను. వెర్రి కుదిరింది. రోకలి తలక చుట్టమన్నట, నీలాంటి వాడే వెనకటికి. వేణు మాట్లాడలేదు, మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలామందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్లో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దులు లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు సావిత్రిల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు. అర్చన బాగా చిక్కిపోయింది. తనకెవరూ సపోర్ట్గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాలు అనుకున్న వాళ్ళు తోబుట్టువు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెను వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది, తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి, ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజును వదిలేదు. అలా అనుకున్నాక ఆమె కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతనిపైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది, రా వేణు అని. వికసించిన మొహంతో అన్నాడు వేణు, నాకు బ్యాంకులో పోస్టింగ్ వచ్చింది అర్చన. ఏ బ్యాంకులో? ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు రాసావు ఎగ్జామ్స్? వేణు నవ్వాడు. ఈ మధ్య చక్రవర్తి రాస్తుంటే నేను రాశాను. మా ఇద్దరికీ పోస్టింగ్ వచ్చింది, తనకి వరంగల్లో, నాకు హైదరాబాద్లో. ఓ గుడ్, కంగ్రాట్స్. కానీ నీ అంబిషన్ వేరు కదా. అవును, కానీ మార్చుకున్నాను. ఏ? ఇంతలో సావిత్రి కాఫీ గ్లాస్తో వచ్చింది. కులాసానా బాబు అంటూ కాఫీ గ్లాస్ అందుకుని, థ్యాంక్స్ ఆంటీ, నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎక్కడ అంటూ ఆనందరావు కూడా వచ్చాడు. స్టేట్ బ్యాంక్లో అంటూ వివరాలు చెప్పాడు. మంచి పని చేశావు బాబు, ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం కన్నా ఏం కావాలి, చాలా మంచి పని చేశావు అంటూ అర్చన వైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. నువ్వు కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా, మంచి ఉద్యోగం వస్తే నీ దారిని నువ్వు హాయిగా బతకచ్చు. సావిత్రి కూడా అంది, ఇప్పట్లో నీకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో ఆ పని చేయమ్మా, ఉద్యోగం సంపాదించుకుని బతుకు. అర్చన పళ్ళ బిగువున కోపం అదింపట్టి, లేదు నాన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేస్తాను, చదువుకుంటాను అంది. చదివింది చాలు, ఆయన రభసా చాలు, మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లి. అటు పెళ్ళి కాక ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, ఆవేశం ఆవేదన కలిసిన స్వరంతో అంది సావిత్రి. ఏంటమ్మా ప్రతిరోజు ఈ గోళ,
నాకేం జరగలేదు అంటే నమ్మరే? నాకు ఇప్పుడు ఏమైందని ఏమైందని నువ్వు అడిగితే ఏం చెప్పమంటావు? ఏమైనా నీకు పెళ్ళి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం. నేనేం పెళ్లి కోసం తప్పించడం లేదే. నువ్వు తప్పించినా తప్పించకున్నా నీకు పెళ్లి చేయడం మా కర్తవ్యం. కానీ మా కర్మ ఇలా ఉంది, నీకు పెళ్లి కాదు. అప్పటిదాకా వాళ్ళ వాదన ఒగ్గబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉతికిన కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం ఈ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఆడపిల్ల జీవితం ఎంత పల్చన. ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తానే చేయాలి. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఇంకా తను తప్ప ఎవరున్నారు ఆమెకి? నిజంగానే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహదావకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టింది, అందుకే ఇలా కలిపాడు భగవంతుడు. పిచ్చి అర్చన. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును, ఇదే అవకాశం. నిజంగా తనకిది మంచి అవకాశం. అర్చనని దక్కించుకోవడానికి, అర్చనని తన స్వంతం చేసుకోవడానికి ఇదే అవకాశం. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తును ఎగస్తుంటే కెరటల్లా లేచిన ఆనందంతో ఆవేశంతో గబుక్కును అన్నాడు వేణు. మీరు బాధపడకండి, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. చూశారుగా, నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా. ఒక క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది, వేణు. వేణుతో సహా మిగతా ఇద్దరూ బిత్తరపోయారు అర్చన అరుపుకి. అర్చన వేణు వైపు మండిపడుతూ చూసింది. వేణు, ఇంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుణ్ణి చూసి నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలన్న దుష్ట ఆలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదర్చన, నువ్వంటే నాకు ఇష్టం. నీ జీవితం ఏ ఆనందానికి ఏ సుఖానికి నోచుకోకుండా ఇలా మోడులా ఉండిపోవటం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేను ఇస్తాను. అర్చనకి కడుపులో కాలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి తన ఉద్దేశం? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు? తనకేం జరిగింది? ఏం కొంపలు అంటుకున్నాయి? వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకెళ్ళి ఒక రాత్రి తన ఇంట్లో ఉంచినందుకు ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నాడు? ఒట్టి ఫూల్లా ఉన్నాడే. అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది, వేణు, ఆడదాని కొన్ని నిస్సహాయ పరిస్థితులను అవకాశంగా వాడుకోవటం మీ మగాళ్ళకున్న ఆర్తని నాకు తెలుసు. ప్రస్తుత నా స్థితిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాలన్న నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్లి చేసుకోను, నిన్ను అసలే చేసుకోను. నువ్వింక వెళ్ళిపోవచ్చు. ఎప్పుడొచ్చాడో, కిరణ్ వెటకారంగా అన్నాడు. అవును, ఈవిని వరించి రాజకుమారుడు వస్తాడు. నువ్వెందుకు పనికొస్తావు? అంతేలే, అదృష్టం అందలమెక్కిస్తానంటే ఏదో జరిగిందట. అర్చన తీవ్రంగా అరిచింది, అన్నయ్య, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు. ఏ, ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వలన ఈ ఇంటి పరువు బజారుకి ఎక్కింది. ఇంకా నీకు సిగ్గు రాలేదు. అతనికేం తక్కువని? అతనంతటా అతనుగా వలిచి వస్తే నీకు చులకనయ్యాడా అంటూ అర్చన మీద విరుచుకుపడి తల్లితో అన్నాడు, అమ్మా, మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఈ ఇంటి నుంచి బయటికి పంపించండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అర్చన మ్రాన్పడిపోయింది. ఆమె కాళ్ళ కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళ్తున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు, వేణు, ఆర్ యూ సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబికి వస్తున్న సంతోషంతో అన్నాడు, మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చన అంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చన అంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతుర్ని ఒప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమె కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది, నా మాట వినమ్మా, పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితిలోంచి నువ్వు బయటపడాలంటే పెళ్లే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతటి తానుగా చేసుకుంటానంటున్నాడు, ఒప్పుకో. అర్చన మండిపడుతూ అంది, ఛా, ఇడియట్స్. ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు ఎంతసేపటికి.
వీడి మొహానికి నేను కావాలట, చస్తే చేసుకోను. ఏ ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలమని మా మానాన్న పడి ఉంటావు? ఎంతకాలం మా నెత్తిరి కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని, నేను ఎక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత అఘాయిత్యం చేస్తుందో అర్థం కావటం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు గోళ. అయిపోయింది, పూర్తిగా నాశనమైంది. దీనికి ఇంకా పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివించి తన కాళ్ళ మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలైంది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన పుట్టిందిరా నాయన, దీనివలన నాకు ఇన్ని కష్టాలు ఎందుకురా అంటూ శోకాలు పెడుతోంది. ఇప్పుడు ఇలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది, నా శీలం పోయింది, నా పాతివ్రత్యం పోయింది, నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఇది అయ్యాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. ఆ చేసావులే, ఏంటే చేసేది? ఇక నువ్వేమీ చేయలేవు. నీకు ఈ సంఘం సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల. ఆవిడ స్వరంలో వణుకు, దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా ఇతనొచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకు అలా అస్తమానం నాకు పెళ్ళి కాదేమో అని ఆలోచిస్తావు? ఏ ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో, ఏం ఎక్కువైందో అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనమ్మా. నిన్ను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకోవడం. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకు తీరాలి. ఒప్పుకోను, అరిచింది అర్చన. ఏ ఎందుకు ఒప్పుకోవు? తనంతటి తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు, ఒక రౌడీ విధవ. నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని నా మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందున ఈ సంఘటనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే, అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానడం నీ అదృష్టమే, దీన్ని కాదనలేవు అంతే. అతని స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెప్తే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలీదా? అర్చన, ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా, ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్ఛగా, తెగింపుగా ఆడది బతకటం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, మా మాట విని అందివచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంక ఎప్పటికీ రాదుట, ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. రెండు చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ, ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీ పట్టమేనా? చేయని తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదే న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు, వీళ్ళంతా బుద్ధి లేనివాళ్ళు, సిగ్గుశరం లేనివాళ్ళు. కానీ అమ్మ, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారే. తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది తప్ప. అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారే? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. తననెందుకు పెళ్లి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించటం కదా. పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్లే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కనీ పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్ళదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది.
ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవటం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితం పైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారకురాలు కానీ ఓ ఆడపిల్ల భవిష్యత్తు సాంప్రదాయం అనే సంకెళ్లతో, సమాజం అనే బందిఖానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ, కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువయ్యాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన, సమస్త ప్రపంచాన్ని గెలిచినట్లు వేణు అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్ళు ముందు నిర్ఘాంతపోయారు. తర్వాత ఏం చేయాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలయ్యారు. తర్వాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ అమ్మాయిని చూడగానే వాళ్ల గుండెల్లో పొదుకున్న వాళ్ల ప్రేమ, ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ల ఆప్యాయత జల్లుల్లో తడిసి హైదరాబాద్ బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తోందో అర్థం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్లు, నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఏటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడి చేయాలనిపిస్తోంది. ఎంత తెలివైన వాడు, చాప కింద నీరులా మంచిగానే ఉంటూ తన జీవితం పైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాదు, కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్రపట్టింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లో రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడు మూతలాడుతున్న గాలికెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ, పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్టు, ఓణికి జాకెట్టుకి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడ నిండా నగలు, చంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజుగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడి నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మించి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపు అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలో నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు. అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చెయ్యి విరిగింది, తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసి పడుతున్నాయి. ఉలిక్కి పడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటికి చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాటహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు, భయంతో ఒళ్ళంతా చెమట, దాహం, గొంతు ఆరిపోయింది. మంచినీళ్ళ బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగట తాగేసింది. మూత పెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటికి చూడసాగింది. ఈ కళ ఇంతకుముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకు ఇలా కళలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కళ దేనికి సంకేతం? కళలు మనోభావాలకి ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అతను కేవలం కళలో వ్యక్తి కాదు, తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే
తనని పిచ్చిదాన్ని చేసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకి వివాహమైంది. వివాహితురాలైన తను పరాయి పురుషుణ్ణి కలలో కూడా స్మరించుకోకూడదని మన కట్టుబాట్లలో ఉంది. కానీ ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మర్చిపోవడం? ఇంతకాలం ఎవరికి? ఆఖరికి ఎన్నోసార్లు తరచి తరచి అడిగిన అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపటి నుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కల వచ్చిందని అతనికి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది, ఒక్కదానికే స్వంతం. కానీ నేడు ఈ తాళి అనబడే ఈ రెండు బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కు లేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకి వచ్చిన కలను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా అసలు? అసలు పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేమిటి? ఇష్టం లేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏమిటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు, జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు లేదు, అలా జరగకూడదు. తనకి పెళ్ళి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకి చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకు ఇంత మొండిగా తనని ఇలా బంధించాడు? ఎలా ఈ బందికారాల నుంచి బయటపడటం? అర్చన వేణు వైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు. తెలిసినా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలియదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా ఊరు పేరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరి అవుతోందని, పాపానికి నీతికి ధర్మానికి నిర్వచనం వెతుక్కుంటూ తిరుగుతోందని వేణుకి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది, కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందొచ్చు. కానీ వేణు వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్ళే చేసుకోడు. తను అతని భార్యగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతి క్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచేయాలి, అతనికి వండి పెట్టాలి, సేవలు చేయాలి. ఇవన్నీ తాను చేయలేదు, మనసు చంపుకుని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతి క్షణం ప్రతి విషయానికి రాజీ పడుతూ బతకడమని చాలామంది అభిప్రాయం. కానీ తనకలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీ పడి బతకపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన చీము నెత్తురు మనసు అనుభూతులు లేని అర్చన మాత్రం బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతుకుంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకటం కన్నా చావడమే తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి, ఆర్టిస్టిక్గా బతకాలి, హాయిగా బతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి, నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా అతను మెచ్చేలా బతకాలి. ఇంకా ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేమిటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తపించింది. ప్రయత్నించింది కూడా పరీక్షలయ్యాక. ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దామనుకుంది. కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పటి నుంచి మనసంతా గందరగోళం. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్పకాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో. ఇంక ఎప్పటికీ అతన్ని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు, మనసేమో అతని విడిచి మరలి రాదాయే, మరలి రాదాయే. మెతలన్నీ అతనికే వినిపించా నిందులకు నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళొస్తుంటే చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
అతను కనిపించిన మొదటి రోజు గుర్తొచ్చింది. ఆ రోజు అర్చన అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చనకి మంచి బహుమతి కొనడానికి తీసుకువెళ్ళింది. ఇద్దరు కళ్ళు చెదిరే కొత్త కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కి పనికి వచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకొనా, అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏక వస్త్రంతో వయ్యారంగా నిలబడి ఉంది. ఆమె చంకలో నీటి కుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్లుగా ఎంతో సజీవంగా అందంగా ఉంది. చాలా బాగుంది కదా, మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్ మ్యాన్ని అడిగింది. దానికి రేట్ ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా? చివ్వున వెనక్కి తిరిగింది అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఓ ఆజానుభావుడు. లేత రంగు నిలువు గీతల షర్టు, నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామన ఛాయగా అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసి విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా, తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా అంతస్తు ఉన్న వ్యక్తిలా కనిపించాడు. రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరి చూపులు కలిశాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటి ఉందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపుల్గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి, కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది. వద్దు, పోనీలే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి పద వెళదాం అంది అమల. ఉలిక్కి పడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్లుగా నడుస్తున్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా. అబ్బే, ఏం లేదు, తడబాటుగా అంది అర్చన. ఏంటే, అతన్ని చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి, అదంతా సిగ్గే? ఏంటే బాబు, అంత నచ్చాడా అతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి, ఓసారి పరిశీలనగా చూసి పేరు ఊరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం, చాలే తెలివి, పద పోదాం. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగున ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది. అతనెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్, ఎంత పదునైన చూపులు! సూటిగా గుండెల్లోకి దూసుకెళ్ళి అలజడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది. చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు, మన్మద బాణంలా మరులు రేపుతూ. మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేమిటి? ఎందుకీ కలవరం? ఏమిటి పులకరం? ఏంటమ్మా, అన్నం సరిగా తినటం లేదే? సావిత్రి ప్రశ్నకి ఆకలి లేదమ్మా అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తొచ్చింది, అతనే ఇతను, ఇతనే అతను. నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను, అమ్మో, మరి ఆ రాక్షసుడెవరు?